వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు కానీ పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు స్నేహితుల సాయంతో ఆ ఇద్దరు ఒక్కటయ్యారు కానీ నీడలా వెంటపడిన మామ అల్లుడిపై కత్తి జలిపించాడు తర్వాత ఏం జరిగింది ప్రేమిస్తే నేరమా ఓవైపు ప్రేమను నిరాకరిస్తే కూనీలు ఓవైపు పరువు కోరలు నిత్యం ఎక్కడోక్కడ ప్రేమ కథలు నెత్తురోడుతూనే ఉన్నాయి తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరువోన్మాదం పంజా విసిరింది కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సిన మామే అల్లుడిపై కత్తి దూసిన ఘటన సంచలనం రేపింది ఇతని పేరు పురుషోత్తం ఊరు చందుర్తి సాత్విక అనే యువతితో పరిచయం స్నేహంగా మారింది ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించారు కానీ పెద్దలు ఒప్పుకోలేదు తర్వాత వాళ్ళే చేరదీస్తారనే ఆశతో ఆ ఇద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు సంతోషంగా ఉన్నారు మరోవైపు ఆమె తండ్రిలో ఆవేదన అబ్బాయి మంచోడా కాదా బిడ్డను బాగా చూసుకుంటాడా లేదా ఎందుకని అమ్మాయి అతన్ని అంతగా ఇష్టపడింది నాన్నగా ఇవన్నీ ఆలోచించాల్సింది పోయి అల్లుడిపై కత్తి దూశాడు నీడలా ఫాలో అయ్యి అల్లుడిపై హత్యాయత్నం చేశాడు ఎందుకంటే అమ్మాయిని నేను లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది మా ఇద్దరి ఇష్టం తోటి అయితే వాళ్ళ డాడీ ఈరోజు ప్రొద్దున చందుర్తి నేను వాటర్ ప్లాంట్కి వెళ్ళినప్పుడు వెనుక నుంచి వచ్చి నాపై కత్తితోటి దాడి చేయడం జరిగింది అయితే బేసిక్ మేము ఎస్సీ మాల వాళ్ళు చాకలి ఆరు నెలలు అయితే మేము మ్యారేజ్ చేసుకొని అది మనసులో పెట్టుకొని ఈరోజు ప్రొద్దున 7:20 నామిగా కత్తితోటి దాడి చేయడం ఈరోజు నా ప్రొద్దున వాటర్ ప్లాంట్కి వెళ్ళినప్పుడు కత్తితోటి ఇట్లా మెడకు చేసేటసరికి ఇక్కడ పైన కలిగింది ఇప్పుడు మేము మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాత బాగా తిట్టిండు బతుకని ఏం సంపేద్దాం అనుకుంటా అన్నాడు ఇద్దరు నన్ను కూడా బయటకు రా కొడతా ఇట్రా అనుకుంటాడు కాకపోతే లోపలికి పోయినా బయటకు రాలేదు గతంలో తమ బంధువులు దాడి చేశారని ఇప్పుడు నాన్నే ఏకంగా తన భర్తపై హత్యాయత్నం చేశారని వాపోయింది సాత్విక తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారామె రక్షణ కల్పించాలని కోరారు ఫ్యామిలీ మొత్తం తోటి ఉంది అంతకు ముందు గొడవ జరిగినప్పుడు కొట్టింది మా మామయ్యలే మ్యారేజ్ కాకముందు అది మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు డాడీ సేమ్ ఇదే మంత్ పోయింది సార్ 2021లో నవంబర్ 18కి అయింది ఆ గొడవ ఇది 8 ఇప్పుడు 2022లో ఇది ఇప్పుడు అప్పుడు డాడీ లేడు ఒక మామయ్యలు ఉన్నారు ఇప్పుడు మామయ్య లేరు డాడీ ఫ్యామిలీ మొత్తం తోటి ప్రాబ్లం ఉంది ఒక ప్రొటెక్షన్ కావాలి పురుషోత్తం సాత్వికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు